సో హాయ్ అందరికీ నమస్తే నేను మీ జ్యోతి చౌదరి వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు అర్పిత సో ఈ మధ్య కాలంలో మనకి బాగా ట్రెండ్ అవుతుంది అండ్ వంశీ ఫామ్స్తో బాగా ఫేమస్ అయింది అండ్ తన ఫేమస్ తన ఫేమ్ కూడా పక్కన ఉంటే దీంతో ఎక్కువ ట్రెండ్ అయింది కాబట్టి మనం ఆ నేమ్ వాడాల్సి వచ్చింది సో ఈరోజు మనతో ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకుందాం వచ్చాయండి హాయ్ హాయ్ సో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జే టూ మీడియా రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఈ మధ్యకాలంలో అర్పిత అర్పిత అని చాలా దగ్గర వినపడుతుంది అండ్ ఎందుకు ఫేమస్ ఆల్రెడీ ఫేమ్ ఉంది ఆ కొన్ని మూవీస్ చేశారు అండ్ ఇంకా కూడా చేస్తున్నారు ప్రజెంట్ అండ్ ఇప్పుడైతే అర్పిత అని ఎందుకు వినపడుతుంది అంటే ఎక్కువ వంశీ ఫామ్స్ తో అయ్యి వీడియోస్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ వినపడుతుంది సో అవన్నీ తన ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అసలు ఈ ఫీల్డ్ ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా తనతో ఇవన్నీ కనుక్కోవాలంటే తనతోనే మాట్లాడాలి కాబట్టి తన రోజు మనతో ఉంది సో హాయ్ అర్పిత ఎలా ఉన్నారు మీరు ఐఎమ్ సూపర్ సో ఏంటి అంటే లైక్ ఎలా నడుస్తుంది లైఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఈ రోజు కూడా షూట్ కి ఫైన్ సో అంటే మనకి లైక్ నార్మల్ గా ఆ ఇండస్ట్రీ ఫీల్డ్ అంటే కొంచెం మన అందరూ అమ్మా నాన్నకి అందరికి భయం ఉంటది కాబట్టి మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారు అమ్మ నాన్నలకి అయితే అలాంటి భయం అయితే ఉంటది బట్ అమ్మ నాన్న సపోర్ట్ అయితే చాలా వరకు ఉంది బట్ జస్ట్ ప్రొఫైల్ ఫొటోస్ అది చూసి తినికి ఫోటో ఉంది సో అలా ఆఫ్ ఫ్రెండ్స్ ద్వారా నేను ఇండస్ట్రీకి వచ్చాను ఆల్రెడీ ఒక ఫైవ్ సిక్స్ మూవీస్ చేశాను ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ మొత్తం చదివింది ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ మదన్పల్లి ఓకే ఇంత టాపిక్ వచ్చింది ఎందుకు లేదు చెప్పడం అని ఇప్పుడు చెప్తున్నాను ఓకే యా ప్రాపర్ మదన్పల్లి స్టడీస్ అంతా ఓకే అసలు అర్పిత అసలు ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది ఎందుకంటే ఏదైనా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే బెటర్ అంటే అంటే లైక్ ఏం చేసినా మనకు గుర్తుండిపోయేది ఒక యాక్టింగ్ విషయంలోనే మన ఏది చేసినా నాకు ఇదే కరెక్ట్ అనిపించింది నాకు అండ్ దట్టు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ చేసా లేదు లేదు రావడం రావడం ఇండస్ట్రీ రావడం రావడం అనేం లేదు జస్ట్ ట్రై చేశాను ఇంట్లో ఉన్నాను సమ్ ఆఫ్ ప్రొఫైల్స్ చూసి బాగుంది కదా అని అలా సజెస్ట్ చేస్తే ఇంకా యాక్టింగ్ అయినా చేయొచ్చు కదా బాగున్నావు చూడడానికి కూడా అంటే అలా యాక్ట్ చేసి వచ్చా ఓకే సో ఫస్ట్ మూవీస్ జగన్నాటకం జట్టి అండ్ బాలరాజు బాలరాజు కూడా అలానే కొంచెం ఈ రోజులు ట్రెండ్ అయింది అది నేను కాదు చేసింది అని అనుకున్నారు బట్ అది కూడా నేనే చేసా అండ్ రీసెంట్ గా వచ్చేసి ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ మంత్ కూడా రాధాకృష్ణ అని ఒక మూవీ రిలీజ్ అయింది అందులో కూడా చేశాను ఓకే సో ఈ ఇండస్ట్రీ ఏదో యాక్టింగ్ చేస్తూ మిగతా జాబ్స్ ఏమైనా ట్రై చేశారు ఎప్పుడైనా అమ్మో ఎప్పుడు లేదండి ఒక్కసారి అయితే నా లైఫ్ లో బెంగళూరు ఉన్నానన్నమాట ఓకే అనమాట బెంగళూరు కెళ్ళి సరే ఒక జాబ్ సర్చ్ కోసమని వెళ్ళాను అనమాట ఒక ఫుల్ వాకింగ్ వాకింగ్ నడుచుకుంటూ ఏదో అది ఆఫీస్ కోసం అని చెప్పి ఫుల్ గా తిరిగి ఆ రోజు లైఫ్ లో ఫిక్స్ అయిపోయా జాబ్ అసలు నా లైఫ్ లో చేయను అందుకని చెప్పి అని ఫిక్స్ అయిపోయా సో జాబ్ అయితే చేయను ఆ రోజు ఫిక్స్ అయినా మనకి ఏది కరెక్ట్ అనిపిస్తో అదే చెయ్యాలి అని చెప్పి ఆ రోజు ఫిక్స్ అయిపోయింది నాకు యాక్టింగ్ కరెక్ట్ అదే చేస్తాను ఓకే మొత్తానికి అయితే యాక్టింగ్ ని చూసేసుకొని అలా అయిపోయింది సో యాక్టింగ్ వచ్చే వచ్చేలోపు ఇప్పుడు మనకి యాక్టింగ్ అంటే అందరికి తెలుసు కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి కొంచెం కాదు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి సో ఆ ఆఫర్స్ రావాలంటే చాలా కష్టం ఆబ్వియస్లీ ఇప్పుడు మనమే చూసిన మీరు కూడా స్ట్రగుల్ అవుతుంటారు ఒక ఆఫర్ మన వరకు రావాలంటే చాలా కష్టపడాలి అంతట్టు మనం ఆడిషన్కి వెళ్ళాలి అక్కడ ఫొటోస్ చూడాలి మనలాగా ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వస్తారు అందులో మనకి వస్తుందా రాదా అన్న కన్క్లూజన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి కెమెరా ముందు యాక్టింగ్ చేసి ఓకే మీరు సెలెక్ట్ అయ్యారు అన్న తర్వాత ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది అంటే ఏది ఇచ్చినా ఆ ఫీలింగ్ రాదు సో అది అయితే నేను ఫీల్ అయ్యాను యా గుడ్ కష్టము ఉంటది సుఖము ఉంటుంది అన్నట్టు ఎంత మనం స్ట్రగుల్ అవుతామో అంత హ్యాపీనెస్ ఇస్తుంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాగా బాధ పెట్టిన విషయం అంటే ఏదన్నా ఉందంటే ఏం చెప్తారు బాధపెట్టడం అంటే ఏం లేదండి బాధపడిన విషయం బాధపడి కొన్ని ప్రాజెక్ట్స్ రాకుండా పోతాయి సో వస్తాయని వెయిట్ చేసి పోయిన ప్రాజెక్ట్స్ ఏమన్నా అలా అన్న అలా ఏం లేదు అలా ఏం లేదు చూసిన వెంటనే అన్ని వచ్చేసాయి ప్రాజెక్ట్ అలా ఏం లేదు చూసిన వెంటనే అలా వస్తే నేను ఫైవ్ ప్రాజెక్ట్స్ ఎందుకు చేస్తాను ఇప్పటికే నెంబర్ ఆఫ్ చేసి ఉంటాను కదా ఓకే పోనీ మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది నేను ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ అవుతుంది ఫోర్ ఇయర్స్ లో ఫోర్ మూవీస్ ఫైవ్ చేశారు ఓకే తయ్ ప్రమోషన్స్ అన్ని ప్రమోషన్స్ లైక్ అన్ని నార్మల్గా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు హీరోయిన్ గానే వద్దాం అని అనుకున్నారా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవుదామని వచ్చారా అలా ఏదనుకోలేదు ఫస్ట్ ఒక సీరియల్ చేశాను ఊళ్ళో అందరూ చూసి తిను మన ఊరమ్మాయే కదా మన పిల్ల కదా అని చెప్పి అన్నారు సో అలా ఇంకా నాకు అంటే మనం చేసే క్యారెక్టర్ కి మనం ఫ్రెండ్ గా చేస్తే ఒక డిఫరెన్స్ ఉంటది లీడ్ చేస్తే ఒక ప్రిఫరెన్స్ ఇస్తారు సో నాకు అది ఎక్కడో అది కరెక్ట్ కాదనిపించింది అందుకే నేను ఇంకొకటి ఫ్రెండ్ ఎందుకు చేయాలి నాకేం తక్కువ అనేసి సో వాట్ ఎవర్ నేను చేస్తే లీడే చేయాలి లేదంటే లేదు అని ఫిక్స్ అయ్యాను అసలు లీడే చేస్తున్నాను ఇప్పటి వరకు అయితే హీరోయిన్ గానే చేశాను ఓకే సీరియలే అది ఎప్పుడు చూలేండి పర్లేదు అగ్ని సాక్షి అని చేశాను జస్ట్ ఫ్రెండ్ రోల్ అలా చేశాను అనమాట దాని తర్వాత మద్రానగర్ లో చేసాను మద్రానగర్ లో సిరి అనే కరెక్ట్ చేసా అది కూడా బానే ఓకే అనమాట వన్ వీక్ లో ట్రెండ్ అవ్వింది మళ్ళీ మూవీ అంటే సీరియల్ అయిపోయింది సో ఇప్పుడు నార్మల్ గా నువ్వు అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత షూట్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ అయితేనే ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ క్యారెక్టర్ అయితేనే ప్రిఫరెన్స్ ఇస్తారని అక్కడ ఫిక్స్ అయ్యావు కదా సో అంటే ఎక్కడన్నా మీకు డిగ్రేడ్ చేసినట్టు అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ కి ఇలా చేస్తారు ఆబ్వియస్లీ అన్ కదా ఇప్పుడు నేను ఒక మూవీ సెట్ కి వెళ్తాను ఇప్పుడు నాకు ఒక ప్రిఫరెన్స్ ఉంటది లేదు నాతో పాటు చేసే ఫ్రెండ్స్ క్యారెక్టర్ కి ఒక ప్రిఫరెన్స్ ఉంటది సో ఆ డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఇండస్ట్రీ లో ఉంటది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఉంటది సో అందుకే ఫిక్స్ అయ్యావు హీరోయిన్ గా చేస్తా చేస్తే లేదంటే లేదు ఓకే సో ఇప్పుడు ఆల్రెడీ హీరోయిన్ గా చేస్తున్నాం అండ్ హీరోయిన్ గానే చేస్తావు అని ఫిక్స్ అయ్యా లేదంటే ఇంటికి వెళ్ళిపోతాం లేదంటే ఇంటికి వెళ్ళిపోతాం నార్మల్ గా అయితే హీరోయిన్ గా అంటేనే మన హీరోయిన్ కాకపోయినా అట్లీస్ట్ ఓకే ఈ క్యారెక్టర్ చేస్తే అమ్మాయికి రికగ్నైజ్ వస్తుంది కంపల్సరీ అని ఉండి స్టోరీ మొత్తం డిపెండ్స్ క్యారెక్టర్ మీద ఉంటే చేస్తాను గుర్తుపెట్టుకోండి డైరెక్టర్ గారు హీరోయిన్ కాకుండా కొంచెం ఎక్కువ మంచి ప్రిఫరెన్స్ ఉన్నదైతే ఉన్నది లేదంటే హీరోయిన్ గానే చెప్తుంది అర్పిత అర్పిత సో నార్మల్ గా అర్పిత ఇప్పుడు మనకి ఇండస్ట్రీకి వచ్చాక చాలా మంది నీకు అంటే లైక్ డిగ్రేడ్ చేయడము నువ్వు అంత సెట్ అవ్వలే అలా ఫేస్ చేసిన ఏమైనా ఉన్నా అలా ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నేను లైవ్ అయితే నిజంగా ఇట్లా పక్కన వెళ్ళి నార్మల్గా వెళ్ళినా కూడా అరే ఈమెంటలే అన్న ఫీలింగ్ ఉంటుంది కంపల్సరీ అనుకుంటారు కూడా వన్స్ అపో నేను నీట్గా డ్రెస్అప్ వేసుకొని మేకప్ వేసుకొని ఫుల్గా ఆన్ సెట్కి స్క్రీన్కి నేను హీరోయిన్గా ఎలా రావాలో అలా రెడీ అయి బయటకు వచ్చిన తర్వాత తినేతన అని అయితే ఖచ్చితంగా అనుకుంటాను ఇవన్ నేను ఇప్పుడు మూవీ చేస్తున్నా ఆ డైరెక్టర్ అయితే నిజంగా ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి చాలా అనమాట ప్రొడ్యూసర్ అనమాట కాంప్రమైజ్ ఎవరో ఒకరిని పెట్టచ్చు కదండి ఆమె బడ్జెట్ ఎక్కువ ఉంది మా దగ్గర లేదు అని చెప్పారు సో డైరెక్టర్ మాత్రం లేదండి ఆమె స్క్రీన్ కి చాలా బాగుంది అని చెప్పేసి సో నాకు అలా క్యారెక్టర్ అలానే మంచిగా ఉంటది అని చెప్పేసి క్యారెక్టర్ ని చూస్ చేసుకున్నారు నా కోసమే ఓకే బడ్జెట్ అన్నారు కాబట్టి సో స్టార్టింగ్ లో ఏ బడ్జెట్ తో ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు ఏ బడ్జెట్ లో ఉన్నారు

ప్రమోషన్స్ మూవీస్ అన్ని కలిపి ఎంత ఎర్న్ చేస్తున్నారు ఇప్పుడైతే అలా అంటే నాకు ఒక రోజు షూట్ ఉంటది పది రోజులు షూట్ ఉండదు ఒక రోజే కౌంట్ అవుతుంది కదండి సో రెగ్యులర్ గా షూట్ ఉంటది రెగ్యులర్ గా బిజీ ఉన్నారని బయట కూడా చెప్తున్నారు షూట్ వస్తే బిజీ లేకుంటే ఖాళీనే ఉంటాం బట్ వస్తుంది అండి హ్యాపీ ఎందుకు లేండి ఫోర్ ఫైవ్ లాక్స్ మినిమం ఉంటది లాక్స్ నా అలా లేదు ఎందుకంటే మనం వచ్చి రాలేదని చెప్పదు కానీ నా అమౌంట్ వస్తుంది నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను ఎవ్రీథింగ్ గుడ్ ఓకే సో ఇప్పుడు మనకి కొన్ని బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం వల్ల చాలా మంది ఈ అమ్మాయి ఏంట్లే అని అనేస్తారు కదా సో అంటే మీరు బోల్డ్ క్యారెక్టర్స్ కొన్ని చేసున్నారు దాన్ని చూస్ చేసుకోవడానికి ఏది చూసారు బోల్డ్ క్యారెక్టర్ కొన్ని అంటే రీల్స్ కానీ అలా మూవీస్ అలా సో అంటే క్యారెక్టర్ తగ్గట్టు మీరు అలా చేసుకుంటున్నారా లేకపోతే అలా ఏం లేదు ఆ స్టోర్ యాక్చువల్గా బోల్డ్ అంటే లైక్ బాలరాజు నేను చెప్పాను కదా అది మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ అది కొంచెం చాలా డిఫరెంట్ బోల్డ్ కంటెంటే ఉండిద్ది సో నేను అది చూస్ చేసుకోలేదు చూస్ చేసుకోవాలి అని చేసుకోలేదు బట్ కంటెంట్ అలా ఉంది అది ఒక మెసేజ్ ఏంటంటే ఒక సైకో లైక్ అలా ఉంటారు ఒక పశువులు మేపే అబ్బాయి ఒక వైఫ్ ని మామూలు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటది అన్న కాన్సెప్ట్ అంతే కానీ బోల్డే చూస్ చేసుకోవాలి అని అయితే ఏం లేదు అంటే కొంతమంది బోల్డే ఇప్పుడు ఈ మధ్యకాలం ట్రెండ్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు బోల్డ్ చేస్తేనే మనం ట్రెండ్ అవుతాము ట్రెండింగ్ లో వెళ్తాము అని చెప్పి ఫిక్స్ అయిపోయినది సో అలా ఏమన్నా ఆబ్వియస్లీ బోల్డ్ అంటే బోల్డ్ అంటే కంప్లీట్ గా ఏం బోల్డ్ ఏం కాదు కాదు బట్ లుక్స్ వైస్ ఏదైనా సో నేను రిజెక్ట్ అయితే కంప్లీట్ గా చేస్తాను అని ఏం లేదు బట్ నా వరకు వచ్చిందనుకో అది ఇంపాక్ట్ ఉంటుంది కంపల్సరీ చేస్తాను ఓకే ఇండస్ట్రీకి వచ్చి స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎవరైనా మీకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉందా హెల్ప్ ఏం లేదండి నా ఓన్ అంతా మీ ఓన్ సో నార్మల్ గా మమ్మీ వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తారు మమ్మీ వాళ్ళు అయితే చాలా ఇవి ఆల్రెడీ మూవీస్ చూసే ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఎప్పుడైనా అంటే ఈ క్యారెక్టర్స్ ఎందుకు లేదు అలా ఏం లేదు ఎంకరేజ్ చేస్తాం ఓకే సో ఇప్పుడు నార్మల్ మూవీస్ కంటే ఎక్కువ ఫేమ్ వచ్చేది సీరియల్స్ ఎందుకంటే మనం రోజు టీవీలో కనపడతా ఉంటాం కదా సో ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా ఏదైనా కొంచెం ఇంపార్టెన్స్ క్యారెక్టర్ అయినా కొంచెం సీరియల్ అనేది నాట్ ఓన్లీ లీడ్ అండి దాంట్లో ఎన్ని ఉంటే అన్ని లీడ్స్ ఇలా కెమెరా అన్ని లీడ్స్ సో రెగ్యులర్ గా ఉంటుంది అదే అంటే రోజు మనం ఆడియన్స్ కి కానీ టైమింగ్స్ టైమింగ్స్ కష్టమా చాలా ఓకే నార్మల్ వాళ్ళు సిక్స్ నైన్ టు నైన్ ఏమో అండి నేను చేసినప్పుడు అయితే నైన్ టు నైన్ చాలా రేర్ అనమాట ఇట్ ఇట్ టేక్స్ టెన్ లెవెన్ ఇట్స్ టూ లాంగ్ లొకేషన్ ఓకే ఫిక్స్ అయ్యారా మూవీస్ చేద్దామని ఆ మూవీస్ అయితే నాకు టైం మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ లేదా అలా ఉంటది కాబట్టి సో నాకు కంఫర్టబుల్ గా అనిపించింది కంపేర్ టు సీరియల్ లైఫ్ లైఫ్ కి మూవీ లైఫ్ చాలా బెటర్ ఉంది నాకు మూవీ లైఫ్ ఫిక్స్ అయిపోయారు అంటే ఎక్కువ ఫేమ్ వచ్చేది సీరియల్స్ లో కదా సో సీరియల్స్ లో మూవీస్ కి సీరియల్ అంటే ఎప్పుడైనా చేయొచ్చు నాట్ ఓన్లీ అట్ ఏజ్ కదా ఏజ్ లేదా ఎందుకు ఏదైనా చేయొచ్చు సీరియల్లో ఏ ఏజ్ లో అయినా చేయొచ్చు ఇప్పుడు మనం లీడ్ చేయాలి అంటే ఒక మూవీలోనే చేయగలుగుతాం క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయాలనుకుంటే సీరియల్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అందుకే ఫస్ట్ మూవీస్ ఇద్దాం ఓకే మీరు ఆల్రెడీ సీరియల్ చూసొచ్చారు కాబట్టి సీరియల్ బెస్టా మూవీస్ చేయడం బెస్టా అంటే చూస్ చేసుకుంటారు చెప్పండి మీకు యాంకరింగ్ బెస్టా యాక్టింగ్ బెస్టా బోత్ బెస్ట్ నాకైతే లేదు అది రాంగ్ మీ ఆన్సర్ చెప్పండి నాకు వేరే నాకైతే మూవీస్ అండి మూవీస్ మూవీస్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఓకే సీరియల్స్ ఎక్కువ స్ట్రగుల్ అయినట్టుగా అనిపిస్తుంది ఈ మాట వింటుంటే అంటే స్ట్రగుల్ అని కాదు కానీ నా పేమెంట్స్ కరెక్ట్ ఉండదు చేసిన చిన్న క్యారెక్టర్స్ ఏదైనా చేస్తే పేమెంట్స్ ఇవ్వరు స్ట్రగుల్ అవ్వాలి ఎందుకు వాళ్ళ దగ్గర మాట పడాలి సో నాకు అది నచ్చదు ఒకరిని అడగడం నచ్చదు నేను కష్టపడ్డాను అనుకో నా చేతిలో మనం మనం ఒక పని చేసి వచ్చామనుకో మనం అడుక్కున్నానే అరే ఆమె కష్టపడింది వాళ్ళ డబ్బులు వాళ్ళకి అని ఉండాలి సో నా పాయింట్ ఆఫ్ సో కొంచెం పేమెంట్స్ లేట్ అవ్వడం వల్ల చిరాకు వస్తుంది మనం పని చేసిన పని చేసినప్పుడు ఆబ్వియస్లీ డబ్బులు ఇవ్వాలి డబ్బులు లేకపోతే ఖచ్చితంగా కోపం వచ్చింది ఓకే ఇప్పుడు బాగా కమర్షియల్ అయిపోయినట్టున్నారుగా ఓ మీరు కూడా అంటే పేమెంట్ విషయం లో అంటే ఇప్పుడు థర్టీ కే ఫార్టీ కే పర్ డే చార్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక్కోసారి పాపం చిన్న క్యారెక్టర్ అని చెప్పి చేస్తాను సో రిజెక్ట్ చేస్తాను కొన్ని అయితే అంటే క్యారెక్టర్ అన్నా మనకి హైప్ ఇవ్వాలి పేమెంట్ అన్నా హైపోయి ఏదో ఒక దాంట్లో మనకి ఓకే సాటిస్ఫాక్షన్ ఉండాలి ఇప్పుడు మనం జీరో పేమెంట్ తీసుకొని క్యారెక్టర్ చేస్తాము అరే అది క్యారెక్టర్ చూసినప్పుడు అన్న అరే మనం పేమెంట్ తీసుకోకపోయినా క్యారెక్టర్ నాకు మంచి హైప్ ఇచ్చిందన్న ఫీలింగ్ ఉండాలి ఇక్కడ లేనప్పుడు ఇక్కడ డిమాండ్ ఉండాలి కదా ఓకే అట్ట ఇట్లా నేర్చుకోవాలి మనం కూడా నేర్చుకోవాలి కొన్ని విషయాలు అలా ఏం లేదు నాకు అలా అనిపిస్తుంది సో ఇప్పుడు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు సో రెండు అంటే ఐ ఫిఫ్టీన్ డేస్ ఈ ఫిఫ్టీన్ డేస్ మేనేజ్ చేస్తున్నారా అంతే తెలుసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మనకి ప్రమోషన్స్ అంటే ఎక్కువ మనం మూవీస్ కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ కనపడతా ఉంటాం ఇప్పుడు ఫాలోవర్స్ ప్రమోషన్స్ కి కూడా పేమెంట్స్ ఉంటాయి మంచిగా షూట్ కన్నా అన్ని పేమెంట్ అసలే బయట నా గురించి వేసుకుంటున్నారు వేసుకోవద్దు కానీ పేమెంట్లే కావాలి మాకు అంతే ఖచ్చితంగా పేమెంట్ కావాల్సిందే కదా ఎందుకు మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బు లేకపోతే ఎవరు వాల్యూ కూడా ఇవ్వట్లేదు ఒక్క ఒక్క బ్రాండ్ కి నేను ఇంత అంటే హైప్ గా తీసుకున్నాను అన్న పేమెంట్ ఏదైనా ఉందా ఒక ఇదే నా హై పేమెంట్ అని చెప్పాలి మొత్తం చెప్పే గుర్తులే ప్రమోషన్స్ బ్రాండ్ నేమ్ గుర్తుంటాయో లేదా తెలియదు కానీ మనీలు అయితే గుర్తుంటది పేమెంట్లు గుర్తుంటే ప్రమోషన్స్ అయితే అన్ని క్లియర్ గా ఉంటాయి అలా ఏం లేదు కానీ అంటే అలా ఏం లేదు చెప్పాను కదా థర్టీ అమౌంట్ అనుకోవచ్చు అలా ఏం లేదు మూవీస్ కి నాకు ఫోర్ ఫైవ్ లాక్స్ వరకు వస్తుంది కదా జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వర్క్ అర్పిత కొంచెం ఎక్కువ డిమాండ్ లో ఉంది అలా ఏం లేదు ఓకే మీ లైఫ్ లో ఇండస్ట్రీకి వచ్చినాక ఎప్పుడైనా మనం బ్యాక్ వెళ్ళిపోతే బాగుండు ఈ కష్టం అంతా ఎందుకు అనిపించింది రోజు ఏదైనా ఉందా ఆబ్వియస్లీ అనిపిస్తుంది ఎప్పుడో ఇప్పుడు మంత్ అంతా మనం షూట్ చేస్తాము ఇంకొక మంత్ లేదు అండ్ ద టు సపోర్ట్ ఎవ్వరు లేదు అంటే ఇండస్ట్రీలో మాత్రం సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అలా లేనప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి వెనక్కి రావడం అనేది కొంచెం ఇది అనిపించింది కానీ మళ్ళీ ఎందుకు వెనికి స్టెప్ వేయడం అని చెప్పేసి అగే నేను వెనక్కి వెళ్ళినా కూడా మళ్ళీ నేను కమ్బ్యాక్ అయ్యి వచ్చాను వెళ్ళారా నీకే వెళ్ళాను అంటే కంప్లీట్ గా వెళ్ళలేదు గానీ బట్ సరే చూద్దామని చెప్పి ఆగాను బట్ మళ్ళీ లేదు ఇక్కడే ఇక్కడే ఓకే ఇప్పుడు ఆయన ప్రాపర్ ఇక్కడే అంటే ప్రాపర్ ఎక్కడైనా కూడా ఇక్కడ సెటిల్ అయితే అంటున్నారు కదా మదర్ ఫాదర్ అంతా ఇంటి దగ్గరే ఉంటారు ఇక్కడే ఓకే సో అర్పిత ఇప్పుడు బాగా కమర్షియల్ గా ఉంది కాబట్టి మీ ఊర్లో మదన్పల్లి అని చెప్పావు కాబట్టి మదన్పల్లికి వెళ్తే ఏదైనా ఒక షోరూమ్ ఓపెన్ చేస్తే మన ఊరు కదా అని పిలిచారనుకో అనుకో అప్పుడు కూడా పేమెంట్ డిమాండ్ చేస్తావాదంటే పేమెంట్ వద్దులేని మా ఊరే కాదండి పేమెంట్ తీసుకోండి ఒకసారి అలా ఏం లేదు మా ఊరు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ డాడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అంతటూ నేను జోస్ జో కి వెళ్ళాను అనమాట ఒక షాపింగ్ అని చెప్పి వాళ్ళు నా ఫోటో వాల్పేపర్ చూసి ఇది మీరేనా అన్నారు అవునండి మరేంటంటే ఇక్కడ ఇలా ఉన్నారు ఇక్కడ ఇలా ఉన్నారు అనేసి అన్నారు సో వాళ్ళు జాయ జోస్ సలుకాస్ వాళ్ళు ప్రమోషన్ అడిగారు ఖచ్చితంగా చేస్తాను అంతే ఓకే అర్పిత ఫీల్ అవుతుంది ఏంటంటే అంటే నేను స్క్రీనింగ్లో ఎవరు నన్ను కనిపెట్టలేకపోతున్నా అని చెప్పేసారు అంతేనా ఆన్ మేకప్కి వితౌట్ మేకప్కి ఎవరు గుర్తుపట్టరు నేను రోడ్ మీద ఇలా వెళ్ళినా నాకు ఓకే కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత నేను వెంటనే గుర్తుపట్టాను ఎలా అంటే ఇప్పుడు కొంచెం మేకప్ వేసుకో లేదు అంటే అట్లీస్ట్ నార్మల్ గా ఇంట్లో మనం ఇంట్లో వంట చేసుకుంటూ ఉండడం ఒక వేరు లేదు మనం బయటకి వెళ్తుంటాం అంటే వేరే ఉంటాం కదా సో అలా ఉన్నప్పుడు బయటకి వెళ్తే వేరేలా అంత అంతెందుకు మార్నింగ్ సెట్ లోకి వెళ్ళి వితౌట్ మేకప్ తో ఫ్రెష్ నార్మల్ గా స్నానం చేసి నైట్ డ్రెస్ తో వెళ్ళిపోయినా అనుకో ఏమో హీరోయిన్ సరే అనుకోండి వాళ్ళకి ఎవరికి తెలిసి ఉండదు తర్వాత గుర్తుపడ ఓకే మార్నింగ్ వెళ్ళింది ఏమో నేను ఇందాక చెప్పాను కదండి ఓకే ఇన్సిడెంట్ అయింది అయినాయి అదే చెప్తున్నాను ఒక్కోసారి చెయ్య అనుకుంటా నేనేనా అని అలా అనిపిస్తుంది అలా అనిపిస్తున్నా సో అర్పిత ఇప్పుడు మనం గా ఇప్పుడు దాకా బ్యాక్ వెళ్ళిపోదామని కొన్ని సిచ్యువేషన్ అనిపించినా కూడా మళ్ళీ ఇక్కడే ఉండిపోదాం అనిపించింది సో మొత్తం బ్రాండింగ్ అంటే ఇవన్నీ చేసిన బాగుంది ఇప్పుడు మనం బ్రాండింగ్ అంటే ఒక ప్రోడక్ట్ ని తీసుకొని మనం ఒక కొలాబ్ చేయడము లేకపోతే ఒకసారి చేయడము అది బ్రాండింగ్ అని మనకి కౌంట్ అవుతుంది బ్రాండింగ్ అంటే ఇలా మనకు తెలిసినవే సో ఇప్పుడు అది ఒక బిజినెస్ వంశీ ఫార్మ్స్ ఒక బిజినెస్ సో అది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని ఒక బిజినెస్ ఓకే సో మా నార్మల్ గా నువ్వు బ్రాండింగ్ చేస్తావు కాబట్టి ఇది కూడా చేసావు అనుకోవచ్చు మనం నార్మల్ గా వెళ్ళి అంటే లైక్ అక్కడ ఫార్మ్స్ కి వెళ్ళి వీడియోస్ చేయడము సో అసలు ఫస్ట్ మీకు కాంటాక్ట్ అయింది ఎవరు ఆ బిజినెస్ గురించి వంశీ గారు కాంటాక్ట్ అయ్యారండి ఇన్స్టాలో చూసి లైక్ మేము వీడియోస్ చేయాలనుకుంటున్నాము మీరు ఫ్రీ ఉంటారా అండి ఒకసారి మాట్లాడచ్చా అన్నారు ఇన్స్టాలోని చూసి మెసేజ్ చేశారు సో అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను ఒక టూ డేస్ టైం తీసుకొని కలుస్తానన్నాను అనమాట సో వెళ్ళి కలిసిన తర్వాత ఒక టూ మంత్స్ అయితే నాకు కావాలండి రెగ్యులర్గా ఒక కొన్ని వీడియోస్ అండి అన్నారు ఓకే అని చెప్పి చేశాను అండి సో తన వచ్చి మాట్లాడేది అంటే నార్మల్ అప్పటికి అండ్ దట్టు ఎక్కువ మీరు అన్నట్లు ట్రెండింగ్ లో అయింది కంటిన్యూగా చేశాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా వాళ్ళ ఫార్మ్స్ గురించి అయితే ఇంకా వేరే బ్రాండింగ్స్ అలా ఉండవు కదా సో ఒక ప్రమోషన్ ఇప్పుడు ఒక షోకేస్ కి వెళ్తాము వన్ డే చేస్తాం కళామందిర్ వెళ్తాము వన్ డే చేస్తాం ఆల్రెడీ నేను కళామందిర్ ఇవన్నీ చేశాను సో రేర్గా ఉంటాయి కదా ఇప్పుడు వన్ డే చేస్తే ఒకసారి చేసామనుకో ఇంకొకసారి నెక్స్ట్ వేరే దానికి బ్రాండ్కి వెళ్తాము ఇది వారి వంశీ ఫార్మ్స్ అనేది ఎలా అంటే ఇప్పుడు కంటిన్యూగా చేశాను టెన్ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా చేశాను సో అలా కొంచెం జనాల్లో ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు అది మంత్ మంత్లీ బేస్డ్ కింద ఇప్పుడు నార్మల్ గా మీరు వెళ్ళక బిఫోరే చాలా జరిగిన ఇష్యూస్ అండి సో మీరు అడగలేదా అంటే ఎప్పుడు ఇంకొకటి నాకు వాళ్ళది అప్పటి వరకు ఏం జరిగింది అనేది కూడా నాకు తెలియదు నాకు ఫోన్ చేసి మీ సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారు కదండి ఉంటాను కానీ నేను అంత పట్టించుకోను నా వరకు వచ్చినప్పుడు కొన్ని వీడియోస్ చూసాను అనమాట సో నా చేసిన తర్వాత తెలిసింది చేసిన తర్వాత చూసుకున్నాను ఏమేమి చేస్తారు వీళ్ళు అని చెప్పేసి మళ్ళా ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నారు అక్క లైక్ బావ అనమాట ఇక్కడే ఉంటారు సో వాళ్ళని కొంచెం అడిగి చేయొచ్చా అంటే దాంట్లో ఏముంది చేయని వరకు వచ్చినప్పుడు అంటే ఇంకా చేశాను ఓకే సో మీరు వెళ్ళినప్పుడు నార్మల్గా బ్రాండింగ్ అంటే ఇది ఇప్పుడు త్రీ మంత్స్ చేద్దామని చెప్పారు కాబట్టి ఇప్పుడు మంత్లీ బేసి సాలరీ బేస్ టూ మంత్స్ అన్నారు సాలరీ బేస్డ్ ఉంటది సో మీరు నార్మల్ గా కొన్ని బ్రాండ్స్ కొన్ని ఒకటో చేసేసి వదిలేస్తారు సో ఇది మాత్రం జాబ్ కిందకే వస్తది ఆ జాబ్ కిందకే వస్తది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ మంత్స్ నేను కంటిన్యూగా అనుకున్నాను బట్ వాళ్ళకి సడన్ గా ఇంకా మేము వేరే అమ్మాయితో కూడా చేయిస్తామండి అని చెప్పి నాకు ఫోన్ చేశారు ఆస్ యువర్ అర్ అండి నాతో చేస్తాను అన్నారు ఒక టెన్ ఫిఫ్టీన్ వీడియోస్ చేశారు దాని తర్వాత వేరే అమ్మాయితో చేశారు అన్నమాట చె చెప్పానులే నార్మల్గా అడుగుతున్నా మీకు తెలిసినంత వరకు అది ఆర్గానిక్ ప్రోడక్ట్ మీరు బెంగళూరు వెళ్ళి చేశారు కదా దాని గురించి ఏంటి దాని గురించి అయితే అక్కడి వరకు అయితే నేను జెన్యున్ అనే చెప్తాను అండి ఎందుకంటే అక్కడికి వెళ్ళి మార్కెట్ లో చూసాము ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి అక్కడ కూడా నార్మల్ గా రైతులు వాళ్ళు కంప్లీట్లీ చెప్పారు ఇది కంప్లీట్లీ అండ్ దట్టు వాళ్ళు ఆర్గానిక్ ఫార్మ్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి పండిస్తున్నారు సో దాన్ని అయితే నేను రాంగ్ అని అనుకో నా వరకు అయితే కరెక్ట్ గానే ఉంది కరెక్ట్ గా ఆర్గానిక్ ఫార్మ్స్ ఉన్నాయి అవి వాళ్ళు పండించినవే కంప్లీట్లీ నాచురల్ గా పండించి అంటే మీరే ఎక్కువ మాట్లాడారు కన్నడ ఎక్కువ మీకు వచ్చు సో మీరు మాట్లాడి మేనేజ్ చేశారంటే వాళ్ళకి అర్థమైందో లేదో తెలియదు నార్మల్ గా మీరు మాట్లాడారు కాబట్టి అందుకే మిమ్మల్ని అడుగుతున్నా లేదు లేదండి అలా ఏం లేదు అక్కడి వరకు అయితే జెన్యున్ గానే ఉంది సో అంటే ఇప్పుడు నార్మల్ గా టూ మంత్స్ అని చెప్పారు మీరు అడిగారా అంటే ఎలా చేస్తున్నారు వీడియోస్ ఎలా చేయాలి అంటే మీకు స్క్రిప్ట్ ఇస్తారా లేకపోతే లేదు స్క్రిప్ట్ ఏం లేదు ఆన్ స్పాట్ కి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నాం అండి అని చెప్తే లేదు ఈ ప్రోడక్ట్ అనుకుంటున్నాము లేదంటే ఈ వెజిటేబుల్ అని చెప్తారు సో అబ్వియస్లీ నాకు కూడా కొంచెం ఐడియా ఉంది నా ఆడి వాళ్ళు కూడా ఫార్మ్స్ అది చేస్తారు ఫార్మ్స్ అంటే ఊర్లో పండిస్తారు కదా టమోటా అది పండిస్తారు సో నాకు కొంచెం ఐడియా అయితే ఉంది కానీ సో అలా దాని గురించి చెప్పాను అంతే స్క్రిప్ట్ అలా ఏమి ఉండదు స్క్రిప్ట్ చెప్తారు కదా మీరు చేయండి చేయండి అలా నేనైతే ఇది అంటే వాళ్ళు చెప్పడం ఏంటి ప్రైస్ చెప్తారు అంతే నార్మల్ గా వాళ్ళు ఆల్రెడీ వేరే అమ్మని కూడా తీసుకొని చేస్తున్నారు సో అప్పుడు మీరు క్విట్ అయిపోయారా లేకపోతే వాళ్ళే యాక్చువల్ యాక్చువల్గా అక్కడ క్విట్ లేదు ఏం లేదు వేరే అమ్మాయితో వీడియో చేసేసి పోస్ట్ చేశారు నేను షాక్ అయినా అంతకు ముందు రోజు కాల్ చేశాను గానీ అంటే నాకు దివాళీ షూట్ ఉందని చెప్పి ఫోన్ చేశారు టూ త్రీ టైమ్స్ అడిగారు చేద్దామండి అని చెప్పా నేను ఇంటి దగ్గర ఉన్నాను ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత లేదండి తర్వాత ఎప్పుడన్నా చేద్దాము అనేసి అని అన్నారు అంటే అది ముందే చెప్పుంటే నాకు బాగుండేది అనిపిస్తుంది దివాళీ షూట్ కూడా మీరు చేసినట్టే చేయలేదు చేయలేదా దసరా అనుకుంటా దసరా 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 వీడియో ఓకే ఈ అమ్మాయి వచ్చింది అంటే వస్తుందని మీకు తెలుసా ముందే తెలీదు అంటే టెన్ మంత్స్ అని చెప్పారు మధ్యలో ఈ అమ్మాయి రాగానే మీరు అలా ఫీల్ అయ్యారు అసలు అంటే టూ మంత్స్ అనుకున్నప్పుడు అట్లీస్ట్ టూ మంత్స్ కంటిన్యూ చెయ్యాలి నేను దాని గురించి అని చెప్పి వేరే షూట్స్ కూడా నేను ఆపుకొని దాని గురించి ఉంటాను కదండి సో అది చేయలేదు వాళ్ళు చెప్పిన రీజన్ అయితే ఇప్పుడు మాకు సేల్స్ చాలా తక్కువ ఉన్నాయండి సో పేమెంట్ కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నారు ఎవరికైనా పేమెంట్ చేయాల్సి ఉందే కదా అవును ఇప్పుడు సో మీకు ఆపి అంటే మీరు ఆల్రెడీ టూ మంత్స్ అని చెప్పి మీరు మీ షూట్లు కూడా ఆపుకొని మరి వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నారు సో దాంట్లో మీరు ఎక్కడ హట్ అయ్యారు అసలు దాని ఆ విషయంలో ఆబ్వియస్లీ హట్ అవుతాం బట్ నేను ఇంకా లైట్ తీసుకున్నా వాళ్ళు చెప్పడం అంటే మళ్ళీ నేను మీకు ఫోన్ చేస్తాను నాకు ఒకవేళ పాసిబిలిటీ అయినప్పుడు చేద్దామండి అన్నారు తను వచ్చిన తర్వాత మీకు తెలిసిందా లేకపోతే ఎలా యా వచ్చిన తర్వాత నేను ఫోన్ చేశారు మేము ఇలా అంటే ఆల్రెడీ ముందు అడిగారంట నాకన్నా ముందే ఆమెనే అడిగారంట ఓకే మరి తను రాలేదో ఏమో కొన్ని రోజులు నాతో చేశారు ఇప్పుడు తనతో చేస్తున్నాం అంతే ఓకే అంటే మీకు అండ్ దట్టు చేసిన ఫస్ట్ వీడియోకి నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్ చేసి ఇదేప్పుడు జాయిన్ అయ్యామండర్ నేను షాక్ అయిన వన్ డేకి ఇంత ట్రెండ్ అయింది ఏంటి ఏమై లేదు చూసుకో అనేసి అన్నారు బట్ మన వరకు మనం చేసుకొని నా లిమిట్స్లో నేను ఉన్నాను అంటే మీరు చేసిన ఫస్ట్ వీడియో కా ఎవరికి అందరూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఎందుకు వెళ్ళావు అనేసి అన్నారు ఏంటంటే ఇండస్ట్రీ వెళ్ళేందుకు బ్రాండింగ్ చేసినా కూడా మళ్ళీ మనం మనకు తెలుసు మన పేరెంట్స్ కూడా ఫార్మర్స్ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తారు అందరూ సో అది కాకుండా ఇప్పుడు మనకి ఎక్కువ తెలీదు దాని గురించి జస్ట్ చిన్న చిన్న నాలెడ్జ్ ఉంటది కానీ మరి అంత తెలుసు అంత లేదు సో ఇప్పుడు బ్రాండింగ్ అంటే ఇప్పుడు మీకు కూడా ఆల్రెడీ వేరే అమ్మాయి వచ్చి ఇప్పుడు చేస్తుంది ప్రెసెంట్ సో మీకు ఎలా అనిపించింది అంటే మళ్ళీ సడన్ గా అమ్మాయి వచ్చి చేయడము మీకు టూ మంత్స్ అని ఆల్రెడీ మీరు వచ్చి ఫిఫ్టీన్ డేస్ అంటున్నారు అవును సో ఆ మధ్యలో ఓ ఇదంతా జరగడం మీకు తెలుసా లేకపోతే ఇదంతా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తెలియదు నేను కంప్లీట్లీ టూ మంత్స్ అయితే అనుకున్నాను దట్టు ఆయన ఏమన్నారు అంటే ఆ మాకు కంటిన్యూగా మాకు పాసిబుల్ అయితే కంటిన్యూగా కూడా మాకు స్టాప్ అవ్వద్దండి ఇలా వచ్చి కొంతమంది స్టాప్ అవ్వడము లేదా ఇంతకు ముందు సంథింగ్ ఇందు ఆమె గురించి కూడా చెప్పారు మధ్యలో స్టాప్ అయిపోయినారు అనేసి నాకు అలా స్టాప్ అవ్వద్దు అన్నారు మళ్ళీ తనే వేరే వాళ్ళతో చూస్ చేసుకున్నారు సో నా దసరా వరకు చేశాను దసరా నుంచి దివాళి తర్వాత దివాళి షూట్ కని చెప్పి నాకు చాలా టూ త్రీ టైమ్స్ ఫోన్ చేశాను సో మళ్ళా వీడియో చేయలేదు నాతో అంటే మీరు అప్పుడు చెప్పలేదు నేను అగ్రిమెంట్ ఇచ్చాను కదా నేను టూ మంత్స్ నన్ను అడిగిన తర్వాత ఇప్పుడు మీరు ఉన్నారు ఒక షూట్ అడిగిన తర్వాత నేను అగ్రిమెంట్ ఇస్తాను మధ్యలో మీరే చెప్పి మీరే క్విట్ అనుకుంటే ఎలా చెప్పండి దసరా నుంచి దివాళికి చేసా దివాళీ రోజు ఊటీ వీడియోస్ చేశారు మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఏంటి నువ్వు వీడియోస్ చేయలేదా అన్నారు షాక్ అయ్యా నేను ఇంకా వీడియోని ఓపెన్ చేయలేదు లేదు లేదు నువ్వు ఆల్రెడీ క్విట్ అయినా వేరే అమ్మాయి చేస్తుంది కదా అన్నారు అవునా నేను చెక్ చేస్తానని చెప్పి చూస్తే ఇట్లా చేశారు దాని తర్వాత ఆయనకి వంశ గారికి కాల్ చేస్తే ఎందుకండి ఇలా అనుకుంటే లేదండి మేము ఆల్రెడీ తనతో అనుకున్నాము అని చెప్పి చేశారు అనేసి అని అన్నారు మాట్లాడలేదా అంటే మంత్స్ నీ వర్క్స్ అన్ని ఆపేసుకున్నాం అని చెప్పావు కదా నుంచి వీడియో చేసాం దాని తర్వాత జస్ట్ టూ త్రీ వీడియోస్ చేసాం అక్కడికి వరకు అట్లీస్ట్ వర్క్ చేయాలి అనుకుంటే టూ మంత్స్ అనుకుంటే టూ మంత్స్ కంప్లీట్ గా చెయ్యాలి సో పేమెంట్ తక్కువ ఎక్కువ అనేది పక్కన పెడితే అండి మనం చెయ్యాలనుకుంటున్నాం మీరు అడ్జస్ట్ అయితే చెయ్యండి అంటే అది వేరేలా ఉంటుంది లేదు మేము వేరే వాళ్ళతో చెప్పకుండా వెళ్ళిపోయి చేసేసుకోవడం అనేది ఇప్పుడు తను కూడా ఫ్రీగా చేయదు కదండి ఎవరు అందరూ తీసుకొని చేస్తారు సో నాకు అలా చెప్పున్నా కూడా నేను చేసుంటాను ఎందుకంటే ఒక కంటిన్యూగా చేస్తున్నాం కాబట్టి అమౌంట్ ఎప్పుడు చూడొద్దు అని చెప్పేసి అలా కూడా చేద్దాం అనుకున్నా బట్ వాళ్ళు అది మ్యాటర్ తీయలేదు ఆ అమ్మాయితో చేస్తున్నాం అని చెప్పేసి ఆ అమ్మాయితో చేస్తున్నారు అనమాట ఇంకా నాకు కొంచెం ఇది అనిపించింది అంతే సో అంటే మీకు దీని తర్వాత ఏమర్థమైంది ఇంకా లైట్ తీసుకున్నా నేను చాలా అంటే ఏదో ఒక రియలైజ్ అయి ఉంటారు కదా అంత వర్క్ చేశారు అంటే బెంగళూరు వెళ్ళారు ఇవంతా చేశారు తిరిగారు తిరిగి అంటే చాలా ఓపిక అంటే బెంగళూరులో వీడియోస్ చేసినందుకు కూడా ఫ్రెండ్లీ అంటే మనం ఒక వర్క్ చేస్తే వర్క్ అని చూడకుండా ఫ్రెండ్లీగా నార్మల్గా వెళ్ళి వర్క్ చేస్తాము వస్తాము అది ఉంటది అలా నేను అలానే ట్రావెల్ చేసాను మరి తను ఎలా అనుకున్నారో నాకు తెలీదు కానీ నేనైతే అలానే ట్రావెల్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే వేరే అమ్మాయిని పెట్టేసరికి నాకు కూడా కొంచెం ఫీల్ అయితే అయ్యాను అవ్వలేదు అని ఉండదు ఎందుకంటే కంటిన్యూగా చేశాను సడన్ గా అమ్మాయితో చేశారు సో అది వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ నాకు సడన్ గా ఇవి అన్ని కొలాబ్స్ చేసుకుంటూ మంచిగా వర్క్ చేసుకుంటూ ఉన్న మీరు సడన్ గా వంశీ ఫార్మ్స్ లో జాబ్ జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం అని ఏం లేదు లైక్ ప్రమోషన్ లానే ఉంటది కదా అని నేను చేసా అదే అంటే ప్రమోషన్ అంటే మనం వెళ్తాం చేస్తాం వన్ అవర్ టూ అవర్స్ చేస్తాం చేస్తాం అది అట్లా కాదు ట్రావెల్ చేయాలి ఫార్మింగ్ కి వెళ్ళాలి మనకి కొంచెం తెలియదు మళ్ళీ ఇదంతా ఉంటది సో దానికి ఏమో చెప్తారు వర్క్ అన్నాక చేసారనమాట అది కష్టమా సుఖమా అనేది పక్కన పెడితే వర్క్ లోనే ట్రావెల్ చేశాను ఇక్కడ నుంచి కి వెళ్ళాను ఇంజాపూర్ అనుకుంటాం అక్కడికి వెళ్ళాను అండ్ పూనే సంథింగ్ ఏదో చెప్పారు అక్కడికి కూడా వెళ్ళాలండి అన్నారు సరే అండి వెళ్దాము దాంట్లో ఏముంది వీడియో కోసం అయితే అంతలోపే ఆ అమ్మాయి వచ్చింది ఇంకా దాని తర్వాత నాకు అయితే కాల్ ఏం లేదు మెసేజ్ ఏం లేదు సో అంతే అనమాట సో వాళ్ళు తనతోనే చెయ్యాలి అని నేను కూడా లైట్ తీసుకోను ఓకే ఇప్పుడు దాకా చేసిన మనీ ఇచ్చారా ఇచ్చేసారు ఇచ్చేసారు ఓకే సో ఇప్పుడు నార్మల్ గా చాలా మంది ఏమంటున్నారంటే ఇది ఎక్కువ ట్రెండ్ అయ్యారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఫేమ్ కోసం వెళ్ళి చేస్తున్నారు వంశీ దగ్గర అని అంటున్నారు సో దానికి మీరు ఏం చెప్తారు కోసం నేనైతే అలా ఆలోచించలేదు సో నా దగ్గరికి వచ్చిన తర్వాత వీడియోస్ కావాలి అంటే ఓకే అండి చేద్దాం అన్నట్టు చేశాను అంతే దాంట్లో ఫేమ్ కోసం ఏంటి అంటే అక్కడ వీడియోస్ ఫేమ్ అవ్వాలి అలా అయితే నేనేం వెళ్ళలేదండి ఆయననే అప్రోచ్ అయ్యారు అంటే మీరు నేను అంతకు ముందు రోజు ఏదో స్టోరీ పెట్టాను మా ఊరికి వెళ్ళుండే వరి ఇది పెట్టున్నాను లేదండి మీరు సెట్ అవుతారు అనిపించింది న్యాచురల్ గా కూడా మీ కొన్ని వీడియోస్ చూసాను బాగున్నాయి సో అందుకు మీతో చేయాలి అనుకున్నారు సో చేశాను అనమాట ఇంకా మధ్యలోనే ఇంకా వేరే అమ్మాయి సో మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ ఫ్రెండ్స్ కి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ సర్కిల్ కి చెప్పే ఉంటారు కదా చెప్పకపోయినా తెలిసిపోతుంది చెప్పకపోయినా ఆఫ్ కోర్స్ తెలిసిపోతుంది కాబట్టి అంటే వెళ్లే ముందు మన నార్మల్గా ఒక డెసిషన్ వర్క్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ కో లేకపోతే దాని వాళ్ళ గురించి కొంచెం అందరికి ఐడియా ఉంటది సో వాళ్ళేమన్నారు ఎలా రియాక్ట్ అయ్యారు వీటన్నిటికి అంటే చేస్తున్నా ఇలా నేను జాబ్ చేస్తాను ఏ డెసిషన్ వచ్చినా ఓకే ఒక మా రిలేషన్ ఇక్కడే ఉంటారు ఫ్రెండ్ సో తనకే చెప్పి అడిగాను నీ లిమిట్స్ క్రాస్ అవ్వకుండా వెళ్ళి వర్క్ చేసుకుని జాగ్రత్తగా రా అని చెప్పారు ఎందుకంటే బయట నెగిటివ్ టాక్ ఉంది అది నెగిటివ్ తన మీద ఉండడం వల్ల నాకు జాగ్రత్త అని చెప్పి చెయ్యమన్నారు రిజెక్షన్ అయితే వెళ్లేటప్పుడు జాగ్రత్త ఉండని చెప్పి పంపించారు ఓకే మీకు అంటే మీకు తెలియదు కాబట్టి తను చెప్పింది ఆల్రెడీ చెప్పిన తర్వాత మీరు చూసుంటారు కదా వీడియోస్ అన్ని కూడా సో అంటే వెళ్తే మేము ఇలా బ్యాడ్ అయిపోతాము లేకపోతే ఇలా ట్రోల్ చేస్తారేమో లేకపోతే అది అయితే నేను అనుకోలేదండి ఇట్లా ట్రోల్ అవుతాను అది అంతా ఎప్పుడు అనుకోలేదు అండ్ ఏ బ్రాండ్ చేసినా కూడా అలా అవ్వలేదు అంటే అది బ్రాండ్స్ వేరే ఇప్పుడు వీళ్ళు కూడా బ్రాండ్ ఒక ఒక వాళ్ళ ప్రొడక్ట్ ఇచ్చి మనకి బ్రాండ్ ప్రమోషన్ ఏమంటే చేస్తాం మీరు కంప్లీట్లీ టూ మంత్స్ వాళ్ళకి ఆక్యుపై ఇచ్చి వాళ్ళకి ఇంకా జాబ్ కింద కౌంట్ అవుతుంది అది అవును ప్రతిరోజు వీడియో చేయడం అంటే అది కూడా జాబ్ కిందకే వస్తుంది కాబట్టి సో దానికి అంటే మీరు తర్వాత అనుకుంటారు కదా సో దా దానికి ఏం చెప్తారు ఫస్ట్ లోనే అందరూ అందుకే చెప్పారు అనేసి అని అనుకున్నప్పుడు టూ మంత్స్ నీతో చెయ్యాలి కదా ఎందుకు చేయలేదు అనేసి అని అన్నారు ఇంకా అయితే పర్టికులర్ గా వెళ్ళి నాతో వీడియో చెయ్యండి అని మనం చెప్పలేము చెప్పలేము సో తను వద్దనుకున్నారేమోలే ఇంకా తన మీద ట్రోల్స్ రావడానికి రీజన్ కూడా చేంజ్ చేస్తుంటారు ఒక అంటే మీరు అన్నట్టు జ్యువెలరీ కానీ అదైతే రెగ్యులర్ గా చేంజ్ అవుతుంటారు ఇది లైక్ జాబ్ అన్నట్టు అట్లీస్ట్ మనం మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ అయితే కంపల్సరీ సిక్స్ మంత్స్ ఏ జాబ్ అయినా సిక్స్ మంత్స్ అనేది ఉంటది ఇక్కడ నాకు టూ టు త్రీ మంత్స్ అన్నారు అదే అనుకున్నాను టెన్ వీడియోస్ చేయంగానే ఇంకా వేరే అమ్మాయితో అనుకున్నారు చేస్తున్నారు చేస్తున్నారు చేశారు కూడా ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళతో ట్రావెల్ చేశారు కాబట్టి మీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది ఆ ఫిఫ్టీన్ డేస్ లో మన మనిషిని చూస్తే మాకు కొంచెం అర్థమవుతుంది కాబట్టి కొంచెం వాళ్ళ బిహేవియర్ మీరు ట్రావెల్ చేశారు కాబట్టి మీకు ఎలా అనిపించింది వాళ్ళన్నతో కూడా మాట్లాడాను నేను అండ్ బెంగళూరుకి వెళ్ళినప్పుడు డ్రాప్ చేయడానికి వచ్చారు ఆ రోజు మీట్ అయ్యాను ఒకసారి ఫోన్లో కూడా మాట్లాడాను మంచిగానే ఉంది తినతో ఏంటంటే ఇద్దరితో బాగానే ఉంది కానీ నాకు ఎక్కడ ప్రాబ్లమ్ అనిపించింది అంటే నాతో వీడియోస్ చేయాలి అనుకున్నప్పుడు నాతో కంటిన్యూగా చెయ్యాలి చెప్పిన వరకు మధ్యలోనే వేరే అమ్మాయిని తీసుకోవడం నాకు కరెక్ట్ అనిపించలేదు ఒకవేళ వేరే అమ్మాయిని తీసుకున్నా కూడా అమ్మాయితోనూ చేయండి నాతో కూడా చేసినా కూడా అది వేరేలా ఉంటది దాని తర్వాత ఏది నాతో అమ్మాయితో కంటిన్యూ అయిన తర్వాత మరి మేబీ వద్దు అది నాకు కరెక్ట్ అనిపించింది అలా అనిపించింది ఏంటంటే మొత్తానికి అయిపోయింది సో మీ వచ్చే లోపు మీకు బాగా ఇష్టమైన ఫేవరెట్ హీరో ఎవరు అలా ఏం లేదు ఒక మూవీ చూసినప్పుడు ఒక్కొక్కరు మంచిగా అనిపిస్తారు ఓకే బాగా ఇష్టం అండి ఎన్నిసార్లు చూసినా చూడు అనిపిస్తారు కదా కొంతమంది హీరో ఫేవరెట్ హీరోస్ ని వాళ్ళ యాక్టింగ్ అని రియల్ లైఫ్ లో పర్సన్ ని చూస్తా ఓకే రియల్ లైఫ్ లో పర్సన్ నే హీరోగా అంతేనా ఓకే ఒకవేళ హీరోయిన్ ఇప్పుడు ఆల్రెడీ హీరోయిన్ గా కొన్ని మూవీస్ చేస్తున్నావు కాబట్టి ఒకవేళ నేను ఈ హీరోతో చేస్తే నేను బాగుంటాను అలా అనిపిస్తుంది కదా ఆ హీరో ఎవరు అంటే మీకేమైనా ఉందా ఈ హీరోతో చేయాలి అనుకుంటున్నారా ఒకవేళ మన తెలుగు వాళ్ళు రీసెంట్ గా వచ్చిన కిరణ్ అబ్బ వరం అనుకోండి అది కూడా మీ సైడ్ అవును రాయచోటి సైడ్ సో ఒకవేళ ఆయనతో ఛాన్స్ వస్తే ఎలా ఫీల్ అవుతారు యాక్చువల్గా ఒకసారి రాయచోటి అంటే మాకు జస్ట్ హాఫ్ అన్ అవర్ అనమాట అనుకోండి అంతే సో లిటరలీ అక్కడ ఉండే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టింగ్ చేస్తున్నానని మా ఊర్లో కూడా తెలీదు కొంతవరకే తెలుసు అంటే ఒక మదనపల్లి అమ్మాయి ఎల్లి ఇండస్ట్రీలో మూవీస్ చేస్తుంది అంటే తెలీదు అండ్ దట్టు మనకు అంత పాపులర్ రాలేదు అండ్ కిరణ్ అబ్బవరం గురించి కిరణ్ అబ్బవరం గారి గురించి చెప్పాలంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక విలేజ్ నుంచి వచ్చి అంత పెద్ద హీరో అయిన చాలా గ్రేట్ రీసెంట్ గా కా మూవీ కూడా మంచి హిట్ అయింది అండ్ మా ఊర్లో వాళ్ళు అంటే నియర్ టు నియర్ కదా ఒకే ఊరు హీరో హీరోయిన్ గా చేశారంటే ఆబ్వియస్లీ త్రిల్ ఫీల్ అవుతారు సో నాకు కూడా ఎక్సైట్మెంట్ ఒకవేళ నా వరకు వస్తే చాలా హ్యాపీ ఇప్పుడు దాకా పెద్ద హీరోస్ తీ హీరోయిన్ గా లీడ్ కావాలి అలా ఛాన్సెస్ ఏమైనా వచ్చాయో సుధీర్ గారితో అంటే నార్మల్గా నా జగన్నాటకం మూవీ అప్పుడు సో వాళ్ళు అని అనుకున్నారు కాకపోతే తను డేట్స్ అవి క్లమ్స్ అయ్యాయి ఇంకొకటి నవీన్ చంద్ర గారితో ఏదో ఒకటి ఉండిందని చెప్పి ఫోన్ చేశారు బట్ అది మన వరకు రాలేదు లీడ్గా లీడ్గా ఓకే మెయిన్ అయితే సుధీర్ బాబు అంతేనా ఓకే సో ఇప్పుడు ఒకవేళ మీరు కిరణా కిరణ్ కాకుండా మీరు నేను ఈ హీరో చేస్తే చాలు అనుకున్న హీరోస్ ఎవరు మీరు అడిగారు కదండి ఏదైనా చిన్న క్యారెక్టర్ అయినా చేస్తారా అనేసి మేబీ అల్లు అర్జున్ తో వస్తే చేస్తాను ఒకవేళ అల్లు అర్జున్ తో హీరోయిన్ గా ఏమో మన టైం బాగుంటే రావచ్చు కదండి సో ఇంకా అంటే నువ్వు హీరోయిన్ గా క్యారెక్టర్ అంత అంటే మనకు నచ్చిన గురించి తగ్గాలి కదండి ఓకే అల్లు అర్జున్ కోసం అయితే కొంచెం తగ్గి సైడ్ క్యారెక్టర్ అనే పర్లేదు హీరో పక్కన కావాలని చెప్తున్నావు అంతే ఓకే సో మొత్తానికి అయితే ఇండస్ట్రీ లైఫ్ అలా నడుస్తుంది నడుస్తుంది అండ్ కిరణ బం గారిది మూవీ రిలీజ్ అయినప్పుడు మధ్యాహ్నపల్ రవి థియేటర్కి వెళ్ళారు ఆ మూవీ నాది కూడా అక్కడే రిలీజ్ అయింది ఒక కొన్ని థియేటర్స్ ఉంటాయి రవిలో కొంచెం థియేటర్ అది హైప్ ఉంటుంది అని చెప్పేసి రవిలో వేశారనమాట పోస్టర్స్ అది చూసి మా ఫ్రెండ్స్ పంపించారు ఇది నువ్వే కదా అని చెప్పేసి వాళ్ళ పోస్టర్స్ ఇప్పుడు లోకల్లో ఉండే వాళ్ళు పంపించారు నాకు ఆ రోజు బాగా థ్రిల్ అనిపించింది అంటే అది సక్సెస్ అయినా కాకపోయినా పబ్లిసిటీ అయినా కాకపోయినా అట్లీస్ట్ తెలిసిన వాళ్ళైనా మనకు పంపించారు ఆ ఎగ్జైట్మెంట్ మంచిగా అనిపించింది సో అది ఇంకా కొంచెం వెళ్ళాలంటే ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఉండాలి మూవీస్ కాబట్టి ఆలోచించుకొని ప్రమోషన్స్ వరకు వచ్చేసరికి తగ్గిపోతారు అంతే ఓకే సో మొత్తానికైతే హీరోయిన్ గా మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ అంతే అని చెప్పొచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచిగా మాకు అడిగిన వాటికి మంచిగా ఆన్సర్ చేశారు అండ్ హోప్ఫుల్లీ మీ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటు ఫర్ బ్లెస్సింగ్ అందరు సపోర్ట్ అండ్ జనాలు అండ్ ఫ్యాన్స్ అందరు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను కూడా మా మదన్పల్లి మదన్పల్లిలోనే నా సినిమా కూడా రిలీజ్ అయ్యి ఒక పెద్ద పోస్టర్ వేసి బ్యానర్ వేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను సో చూద్దాం నైస్ నైస్ సో చూసారు కదా ఈరోజు మనం అర్పితతో చాలా విషయాలు మాట్లాడాము చాలా విషయాలు తెలుసుకున్నాము అండ్ ఇంకా కొన్ని మంచి మంచి ఇంటర్వ్యూస్ మేము ముందు ఉంటాను అందరికీ సైని బాయ్